అండి నమస్తే వామ్మో ఏంటిది డబ్బలకు డబ్బలు చూపించేస్తుంది కదా అని భయపడమాకండి ఏం లేదు మనం ఈవినింగ్ టీ టైం లో తినే salt snack salty snack recipes మనం ఇంట్లో ఈజీగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నట్టయితే ఎయిర్ టైట్ కంటైనర్స్ లో లేదా జార్స్ లో మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే అది చలికాలం కానివ్వండి వర్షాకాలం కానివ్వండి ఏ మాత్రం మెత్తబడకుండా చక్కగా డీప్ ఫ్రై క్రిస్పీగా కరకరలాడే విధంగా చేసుకునే విధంగా చేసి పెట్టుకోండి మనం ఇక్కడ మూడు రకాల రెసిపీస్ చూసుకుందామండి మొదలు మనం మురుకులతో మొదలు పెడదాము మీరు ఇవి టీ టైం స్నాక్ అనే కాదండి మీరు పండగ సమయంలో కూడా మనం పిండి వంటల్లో సాల్టీ స్నాక్స్ చేసుకుంటుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు పదండి మురుకులతో మొదలు పెట్టినట్టయితే ఇక్కడ మురుకులు మనం శనగపిండి అంతేకాకుండా శనగపిండితో పాటు బియ్యం పిండి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకునే ఈ రెసిపీ చూద్దామా ముందు అయితే దీంట్లోకి ముందు నువ్వులు ఇంకా వాము తీసుకోండి ఇవి తప్పకుండా ఉండాలి దాంతోపాటు బియ్యం పిండి నేను ముందుగా జల్లడ పట్టి పెట్టేసుకున్నాను సన్నగా ఉండే బియ్యం పిండి మీరు మార్కెట్లో రెడీమేడ్ తెచ్చుకోవచ్చు లేదంటే బియ్యం నానబెట్టి 10 నిమిషాలు సాఫ్ట్గా స్మూత్గా గ్రైండ్ చేసి జల్లడ పట్టవచ్చు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నట్టయితే నేను ఇక్కడ శనగ పిండి లేదా బేసన్ పిండి 3 కప్పులు తీసుకుంటున్నాను ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కొందరు శనగ పిండి ఇంకా బియ్యం పిండి వేరియేషన్స్ మీరు రెండు సమానంగా తీసుకోవచ్చు సగం ఇది సగం అది 50-50% రెండు కప్పులు శనగపిండి రెండు కప్పుల బియ్యం పిండి అలా కూడా తీసుకోవచ్చు అంతేకాకుండా ఇంకొందరు ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నట్టయితే 3 కప్పులు శనగపిండి ఈ విధంగా కూడా వేసుకుంటుంటారు 1:3 రేషియో ఒక భాగం బియ్యం పిండి 3 భాగాలు శనగపిండి నేను ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఇంకా సగం టేబుల్ స్పూన్ నేను వాము వేసుకున్నాను వేసి ఇంగ్రీడియంట్స్ బాగా చేతితో మిక్స్ చేయండి దీంతోపాటు ఉప్పు రుచికి సరిపోయేంత ఉప్పు సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్నర ఉప్పు దాంతోపాటు సగం టీ స్పూన్ మంచి కలర్ కోసం పసుపు వేసుకున్నాను కాశ్మీరీ చిల్లీ వల్ల మంచి రంగు బ్రౌనిష్ రెడ్ కలర్ వస్తుంది మురుకులకి అంతేకాకుండా పసుపు కూడా మంచి కలర్ వస్తుంది గోల్డెన్ కలర్ చూస్తున్నారు ఇవన్నీ ఒకసారి చేతితో పిసకండి ఎక్కడైనా ఉండలు ఉండలుగా తగిలినట్టయితే తీసేయండి ఇప్పుడు దీంట్లో వేడి నూనె వేడి వేడిగా ఉన్న నూనె కాస్త ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నేను నూనె వేస్తున్నాను వేసి వీటిని బాగా ఒకసారి తిప్పేద్దాము తిప్పి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిలాగా దీన్ని ముద్దలాగా కలిపేద్దాం ఇంకో విషయం శనగపిండి కొద్దిపాటి నీళ్ళుక ఇది మెత్తబడిపోతుంది అందుకని కొద్ది కొద్దిగా వేసుకొని జాగ్రత్తగా కలపండి మరీ సుత్తి మెత్తగా మరీ సాఫ్ట్గా కానివ్వద్దు కొంచెం హార్డ్గా ఉంటేనే మురుకులు గుల్లగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి చక్కగా బ్రౌనిష్గా కాలుతాయండి ఈజీగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి చూడండి కొద్దిపాటి నీళ్ళు జస్ట్ నాకు ఒక కప్పు వాటర్కే సరిపోయింది ఒక కప్పు కూడా కాలేదు మీకు మెత్తగా అనిపించినట్టయితే పిండి ఇంకాస్త పొడి పిండి వేసి కలపండి కానీ పిండి ముద్ద చపాతి పిండి ముద్దలాగా లేదా జొన్న పిండికి పిండి కలుపుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అలా ఉండాలి కొంచెం హార్డ్గా ఉండాలి ఎక్కువ పల్చగా మాత్రం చెయ్యకండి ఇప్పుడు ఆఖరిలో మనం మురుకులు చేసేది తీసుకొని దాంట్లో లైట్గా కొద్దిగా ఆయిల్ కోటింగ్ ఇద్దామని లో దాని లోపల భాగాల్లో కొద్దిగా ఆయిల్ నూనె రుద్దేద్దాము పిండి అటుక్కోకుండా ఇంకా ఈ విధంగా నూనె పెట్టి ఒకసారి ఆయిల్ పెట్టి దానికి ఒక కోటింగ్ ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు పిండి ముద్ద ఈ విధంగా ఉండ ఈ విధంగా చుట్టుకోవాలి దాని సైజ్ని బట్టి మనం ఒత్తుకునే మురుకులు ఒత్తుకునేది ఎంత సైజ్ ఉందో దాన్ని చూసుకుంటూ మీరు ఈ విధంగా ఒత్తుకొని ముద్దలాగా చేసి దాంట్లోకి ఈ విధంగా పెట్టండి పెట్టి దాన్ని లైట్గా ప్రెస్ చేసుకుంటూ పై వరకు ఫిల్ చేసి ఇప్పుడు దాన్ని గొట్టం పెట్టేద్దాము దాన్ని క్యాప్ ఫిట్ చేసేసి చూడండి నేను ఈ విధంగా ఇలా ఫిట్ చేశానో లేదో కింది నుంచి పిండి జారిపోతూనే ఉంటుంది చూస్తున్నారు ఎంత ఈజీగా పడుతుందో ఈ విధంగా పడాలండి ఎక్కువ సాఫ్ట్గా ఉండొద్దు ఎక్కువ హార్డ్గా కూడా ఉండొద్దు ఇప్పుడు నూనె పెట్టి నూనె బాగా వేడెక్కే వరకు ఆగాలి ఏమాత్రం చల్లగా ఉండొద్దు నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒత్తుకుంటూ ఈ విధంగా మీరు చిన్న చిన్న మురుకులన్నా వేసుకోండి లేదంటే ఒక పెద్ద మురుకు సింగిల్గా లార్జ్ సైజ్లో కూడా వేసుకోవచ్చు మీ బౌల్ సైజ్ని బట్టి
మూడు లేదా నాలుగు ఈ విధంగా వేసుకోండి. కానీ ఒకదాంతో ఒకటి అతుక్కోకుండా చూసుకోండి. ఇది బాగా సలసల మరిగే నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కాలేంత వరకు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఒకసారి బాగా కాలిన తర్వాత దాన్ని మెల్లిగా తిరిగేసేయండి. మెల్లిగా ఈ విధంగా తిరిగేసి రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు, నాకు 8 మినిట్స్ పట్టింది, 8 నిమిషాలు పట్టింది. క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులా కాల్చిన తర్వాత తీసేసి ఒక క్లాత్ పైన వేసి నూనె పీల్చేసుకున్న తర్వాత మీరు తీసి ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టొచ్చు చల్లారిన తర్వాత. కానీ ఇంకో విషయం, అది పచ్చిగా ఉన్నప్పుడు తిరగేయొద్దండి. కంప్లీట్గా ఒకవైపు పూర్తిగా అది మగ్గిన తర్వాతే తిరిగేయాలి. అలా అని పూర్తిగా నల్లబడేంత వరకు కూడా వెయిట్ చేయొద్దు. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి.